దేవుడి రాజ్యాన్ని ప్రకటించడానికి దేవుడు యెహోవా బాప్తిస్మిచ్చి యోహాను పంపించాడు. మనం చరిత్ర ఆలోచిస్తే లోకసువార్త 2 అధ్యాయంలో ఆయన జననం కనుక లోకసువార్త 1 అధ్యాయంలో ఆ బాప్తిస్మిచ్చి యోహాను జననం కనబడితే, లోకసువార్త 2 అధ్యాయంలో యేసు జననం కనబడితే వాళ్ళిద్దరికి 6 నెలల తేడా. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు కూడా దేవుడి యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుడి రాజ్యం సమీపం ఉంది, మారు మనసు పొందండి. దేవుడి రాజ్యం సమీపం ఉంది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ వచ్చారు. ఎవరు ఇక కొంచెం వివరంగా చెప్పాడండి. ఎలా చెప్పాడంటే లోకసువార్త 3వ అధ్యాయం వచనంలో అంతటా అతడు వచ్చి, అంటే బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవాలని యోర్దాను నది ప్రదేశం అందలి మనంతటా ప్రకటించుండెను. మారు మనసు గురించి ప్రకటిస్తూ వచ్చాడు, బాప్తిసం పొందమని చెప్తూ వచ్చాడు. 7వ వచనంలో ఆయన దగ్గరికి చాలా మంది బాప్తిసం పొందడానికి వచ్చారు. అప్పుడు ఆ జనసమూహం చూచి, సర్ప సంతానమా, రాబో వక్రతుడిని తప్పించుకున్నందుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసు దగ్గర ఫలములు ఫలించండి. బాప్తిసం ఇచ్చే ఆహాను ఆయన దగ్గర బాప్తిసం పొందడానికి వచ్చిన ప్రజలతో సర్ప సంతానమా అంటే అసలు ఎవరన్నా వస్తే మరి జాలిగా మాట్లాడాలి కదండి. అయ్యా బాప్తిసం అంతా వచ్చారా, చాలా సంతోషం, రండి నేను బాప్తిస్తాను అన్నారు కదా, సర్ప సంతానమా అని ఎత్తుకంటాడు. సర్ప సంతానం అంటే సాతాను పిల్లగారా, ఎత్తుకంటాడండి అలాగా. అంటే వాళ్ళు మారు మనసు లేకుండా వచ్చిన వాళ్ళు అనమాట అండి. ఎవరంటే ఎవరు ప్రవక్త అంట, బాప్తిస్తున్నాడంట అని బాప్తిసం పొందడానికి వచ్చారు తప్ప ఆయన చెప్పిన ఇంకో మాట మర్చిపోయాడు. మారు మనసు పొంది బాప్తిసం పొందిన సంగతి మర్చిపోయాడు, వినలేదు, గ్రహించలేదు. అప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళని సర్ప సంతానమా అని పిలుస్తున్నాడండి. రాబో ఉగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన ఎవడు అని. అప్పుడు ఆయన మనసులో ఉన్న చెప్పేశాడు, మారు మనసు దగ్గర ఫలం ఫలించండి. అంటే దేవుని రాజ్యంలో ఫలితం ఫలించడం అంటే మారు మనసు దగ్గర ఫలం ఫలించడం. బాప్తిసం పొందక వరకు ఒక మనిషి లోకస్తుడిగా బ్రతకాడు, సాతాన్ని పరిపాలించబడుతూ బ్రతకాడు, లోక సంబంధిగా బ్రతకాడు, తన ఇష్టానుసారంగా బ్రతకడు, వెచ్చనివేడిగా బ్రతకాడు. మారు మనసు పొందిన తర్వాత ఎలా బ్రతకాలి? మారు మనసు పొందినట్టుగా బ్రతకాలి. ఒకవేళ బాప్తిసం పొందిన తర్వాత కూడా ఒకవేళ త్రాగితే అది మారు మనసు తగిన ఫలమా చెప్ప, తరువుపై సరిపోద్ది కాదండి, కాదండి. బాప్తిసం పొందిన తర్వాత అక్రంగా జీవిస్తే, అక్రమముగా జీవిస్తే అది మారు మనసు తగిన ఫలమా కాదండి. బాప్తిసం పొందిన తర్వాత అబద్ధాల్లో కొనసాగితే అది మారు మనసు తగిన ఫలమా కాదండి. అంతేత మారు మనసు తగిన బలం ఫలించండి అని హెచ్చరించాడు. అప్పుడు ఇస్రాయల్ ఉండే ఒక గర్వం ఏంటంటే, మేము అబ్రహాం సంతానం, మేము అబ్రహాం పిల్లలం అంటారన్నమాట. ఎవరైనా అబ్రహాము విశ్వాసం తండ్రి, విశ్వాసికి కీటుడాయి. ఈ లోపల ఎవరైనా నేను విశ్వాసం చెప్తే దేవుడు ఏం చేస్తాడండి, మనల్ని గీటు పెట్టి అబ్రహాం గీటుగా చూస్తాడండి. ఏ సరిపోలేదురా నువ్వు అంటాడండి. ఇప్పుడు మనం బంగారం పట్టుకెళ్ళి బంగారం వచ్చు, మన బంగారం తీసుకెళ్తే ఏం చేస్తాడు అన్నాడు. ఒక గీటు పెట్టి 22 లేదండి, ఇది 22 క్యారెట్స్ కాదండి, తగ్గిపోయిందండి. నీ విశ్వాసని అని చెప్పంటే ఏమో దేవుడు ఏం చేస్తాడండి, గీటు పెడతాడండి. అంతకుముందు గీటు ఎవరిదండి? అబ్రహాండి. మీ గీటు చూసినా ఏమంటాడండి? సరే సరిపోయాయా అన్నాడు. మీరు అంటే సరిపోయాడు, మాలో అంటాడు.
సరిపడ నువ్వు గీటి సరే సార్ నువ్వు గీటి కాలేదయ్యా అంటాడండి అన్నయ్య. ఆయన అయితే నువ్వు గీటి సరిపోయావు ఆయన ధన్యుడండి. ఆయన నిర్మలంగా బ్రతుకుతున్నాడు, గీటికి సరిపోయేటట్టు బ్రతుకుతున్నాడు. అప్పుడు పిల్లలు మేము అని చెప్పేసి అంటే అప్పుడు దేవుడు అంటాడు అన్సార్ యోహాన్ అంటాడు అబ్రహాము తండ్రిని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టకూడదు, మొదలు పెట్టుకోనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వల్ల అబ్రహాము పిల్లలు పుట్టింపగలడు అంటే దాని అర్థం ఏంటంటే మీరు అబ్రహాము పిల్లలు కాదురా, ఇది దేవుడే అబ్రహాము పిల్లలు కాదండి, రాళ్ళ నుంచి మనిషి పుట్టించగలడు దేవుడు అంత సమర్థుడు. అంటే దాని అర్థం మీరు అబ్రహాము పిల్లలు కాదు, అబ్రహాం చేసే క్రియలు మీరు చేయట్లేదు. అప్పుడు అంటే ఆకలి చదవాలి అంటే మనం ఇక్కడ రావాలి. కఠినమైన మాట అంటే అదేంటంటే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలింపని ప్రతి చెట్టు అగ్నిలో వేయబడుతుంది. ఒక చెట్టు దగ్గర గొడ్డలు ఉన్నట్టుగా మరి మనిషి అనే చెట్టు ఉందండి. అంటే దేవుడు ఫలించబోతే తీసేటువంటి ఉందన్నమాట. అంటే శరీర మరణానికి అప్పగించక మీద ఉందన్నమాట. ఇంకా ఫలించే అవకాశం లేకుండా చేస్తాడన్నమాట. ఫలించే అవకాశం ఇస్తాడు, ఫలిస్తే ఓకే, ఫలించబోతే ఏం చేస్తాడండి, ఓకే నువ్వు ఫలించవు నేను తీసేస్తాను తీసేస్తాను. అంటే మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు. కొంతమంది వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు మారు మనసు పొందరండి, ఇంకా చెప్పిన తర్వాత మారు మనసు పొందరండి, థర్డ్ టైం కూడా చెప్పిన తర్వాత కూడా మారు మనసు పొందరండి, వాళ్ళు సడన్గా చనిపోతారు. ఇప్పుడు చనిపోయి తెలియదండి, నాకు అర్థం కాలేదు. నాకు కొంచెం వయసు వచ్చిన తర్వాత అర్థమైంది, ఓహో దేవుడు అవకాశం ఇచ్చాడనమాట, వాడు మారు మనసు పొందలేదు అని చెప్పి దేవుడు తీసేసాడు. నేను నా కళ్ళారా చూశాను, వాళ్ళు చనిపోయినప్పుడు నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు చిన్న వయసు, ఇప్పుడు కొంచెం వయసు పెరిగింది, కొంచెం వాక్య జ్ఞానం పెరిగింది, ఇప్పుడు అర్థమవుతున్నాయండి విషయాలు నాకు. నిజంగా ఇప్పుడు అర్థమవుతున్నాయండి, పూర్వం నాకు ఈ విషయాలు ఇన్ని విషయాలు అర్థం కాలేదండి. నీకు నేను అవకాశం ఇచ్చాను, నువ్వు నేను ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు, దుర్వినియోగం చేసావు, ఇక నేను నీకు అవకాశం ఇవ్వను. చనిపోయిన తర్వాత అవకాశం ఉంటుందండి, ఉంటుందా? ఎవరో కాదు నుంచి వచ్చి ఉంటుందంటున్నానండి. ఉండదన్నారా? ఓకే ఉండదు అన్నారండి ఉండదండి. ఎలా చెప్తాను మీరు ఉండదని? ఉండదండి అంటారండి ఎవరైనా. ఉంటుంది అనడానికి అతనుకున్న వాఖ్యాధానం ఏంటో నాకు తెలియదు, కానీ ఉండదు అనడానికి నాకు వాఖ్యాధానం ఉందండి. లోకసవార్త పదహారు 19:31 వరకు చదివితే యేసుకు చెప్పిన ఉపమానంలో ఓ ధనవంతుడు ఉన్నాడు, ఓ పేదోడు ఉన్నాడు. ధనవంతుడి పేరు చెప్పలేదు, పేదోడి పేరు చెప్పడు లాజరు అంటండి. ఈ లాజరేమో పేదవాడు, దేవుడు ఎందుకు భయభక్తులు అయి ఉన్నాడు. ఈ ధనవంతుడేమో ధనవంతుడు, ఉదారంగ వస్త్రాలు వేసుకుని, రాజ వస్త్రాలు వేసుకుని, రాజులు వేసుకునే వస్త్రాలు వేసుకుని ఎంజాయ్ చేసిన వ్యక్తి, కానీ దేవుడు అంటే భయం భక్తి లేదు. ముందు లాజరు చనిపోయాడు, దేవదత్తుల నుంచి తీసుకెళ్ళాడటండి. ఆ తర్వాత ఈ ధనవంతుడు చనిపోయాడు, ఎలాంటి ఏర్పాట్లు ఏం దేవుడు చేయలేదండి, దేవదత్తుల నుంచి తీసుకెళ్ళినట్టుగా బైబిల్లో లేదండి. ఈ లాజరేమో అబ్రహాము రొమ్మును ఆనుకుంటే వెళ్ళాడు అన్నాడండి. అంటే అబ్రహాము ఎక్కడున్నాడో అక్కడ ఉన్నాడు. అంటే అర్థం ఏంటండి, విశ్వాసులు ఉండే చోట ఉన్నాడు అని. దాన్ని బైబిల్ అన్నాడంటే పారదైసు అన్నాడండి. ఈయనేమో ధనవంతుడు చనిపోయాడు, మరో చోటకు వెళ్ళాడండి. దాన్ని ఏమన్నాడంటే
వేదనకరమైన స్థలము అన్నాడు. అప్పుడు ఈ వేదనకరమైన స్థలంలో ఉన్న ఈ ధనవంతుడు అప్పటి పండవర అబ్రహమా, నేను తప్పు కొన్నాను, నేను వేదన పడుతున్నాను, నీ రూపం అనుకున్న లాభన పంపించు. ఆయన చిటికిని వేలు నీళ్ళలో ముంచి నా నాలుగు తడమ్మాను. అప్పుడు అబ్రహం అన్నాడు, కుమారుడ, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు సుఖం అనిపించావు, ఇప్పుడు కష్టం అనిపిస్తున్నావు. ఈ లాజరు అప్పుడు కష్టం అనిపించాడు, ఇప్పుడు నెమ్మదిని అనిపిస్తున్నాడు అని చెప్పాడు. అన్నాడు చెప్పాడండి, చెప్పాడు. కానీ ఇక్కడ నుంచి అక్కడికి ఈ లాజరు వచ్చే అవకాశం లేదు, అక్కడి నుంచి నువ్వు వచ్చే అవకాశం లేదు. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళరు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత వాక్యం వినడానికి ఛాన్స్ ఉందని అనిపిస్తుందండి, లేదండి. కానీ ఈ భూమి మీద ఒక మిషన్ ఉందండి, ఆ మిషన్లో ఏం చెప్తారు తెలుసా అండి, చనిపోయిన తర్వాత అక్కడ కూడా వాక్యం చెప్తారు అని చెప్తారండి. ఒక ఆయన వచ్చి నాకు అలాగే అన్నాడండి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర మా అయ్యగారు వెళ్ళారు, మార్టిన్ లూథర్ గారు, ఆయన కలిసి వెళ్ళి అక్కడ వాక్యం చెప్తున్నాను అన్నాడు. అంటే ఇంత చేసి మీ అయ్యగారు అక్కడికి వెళ్ళారా అన్నాను. మళ్ళా మాట్లాడండి, దయచేసి అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదండి. ఒకవేళ అక్కడే మారు మనసు పొందే అవకాశం ఉంటే అసలు సువార్త కూడా ఎందుకండి, ఎక్కడ ఖర్చు అవుతాయండి, ఎందుకంటే డబ్బులు వేస్ట్. అక్కడే మారు మనసు పొంది అక్కడే వాక్యం ప్రకటించే అవకాశం ఉంటే అసలు సువార్త కూడా ఎక్కర్లేదు, బైబిల్ పెట్టుకుని ఈ సువార్తకు సేవ చేయక్కర్లేదు, నిరుద్యోగులు అయిపోతాడండి. అమ్మా ఏసులో భూమి మీద రాక్కర్లేదు అట్టండి. అక్కడే సువార్త వినే అవకాశం ఉంటే నీళ్ళు ఎక్కడ దొరుకుతాయండి, అక్కడ నీళ్ళు ఎక్కడ ఉంటాయి, భూమి మీద ఉంటాయి, మధ్యాకాశంలో నీళ్ళు ఎక్కడ ఉంటాయి, అక్కడ నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి, ఇక్కడికన్నా ఉందండి, లేదండి. అంచేత ఆ మాటలు ఏం మాట్లాడి, సాధారణ మాట్లాడి, అరే నేను రక్షణ పడక్కర్లేదు లేరా, ఆ చచ్చిపోయిన తర్వాత మన బాప్తిజం పొందొచ్చు, మారు మనసు పొందొచ్చు లేరా అన్నాడు అన్నమాట. అది ఎవరు మాట్లాడి, సాతాను మాట్లాడి, సాతాను బోధండి. నాకు తెలిసి ఆ వచ్చిన ఆ పేరాన్ని బట్టి చనిపోయిన తర్వాత అవకాశం లేదు, మరి ఎప్పుడు ఉందండి అవకాశం, ఇప్పుడే ఉందండి. అప్పుడు ఆ యోహాను మాటలు విన్న తర్వాత కొంతమంది మనుషులకి ఆశ కలిగిందండి, అయితే ఏం చేయాలి, అయితే ఏం చేయాలి అని ఆశ కలిగిందండి, తెలుసుకుందాం అనే ఆశ కలిగిందండి. అప్పుడు యోహాన్ని ప్రశ్నించారండి, యోహాన్ని ప్రశ్నించారండి. పదో వచనంలో అందుకు జనులు అలాగైతే మేమేం చేయవాలని అతను అడుగుదా, అంటే సామాన్య ప్రశ్నలు అడిగారు, అయ్యా మార్మల్స్ పొంది మార్మల్స్ దగ్గర బలం ఫలించమన్నావు, అంటే మేమేం చేయాలి అన్నారండి. అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాడండి. ఈ సమాధానం మనందరికీ వర్తిస్తుందండి, మనందరికీ వస్తుంది, చిన్న పెద్ద స్త్రీలు పురుషులు అందరికీ వర్తిస్తుందండి. ఏం చెప్పాడండి, రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను, ఆహారం గలవాడు అలాగే చేయవలను. మానవత్ తగిన పనులంటే ఏంటండి, మానవత్ తగిన పనులంటే ఏంటండి, రెండు అంగీలు కలిగిన వాడు ఏమి లేనివాడు చెప్పాలి, ఆహారం కలిగిన వాడు లేని వాళ్ళకి పెట్టాలి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా నేను మానవనసు పొందాను, నేను బాప్తిజం పొందాను, దేవుని చేత పరిపాలించబడుతున్నాను అంటే ఏం చేయాలండి, మనం ఎక్కువ వస్త్రాలు ఉంచుకోకుండా, ఎక్కువ వస్త్రాలు లేని వాళ్ళకి, అసలు లేని వాళ్ళకి, లేదా బాగా పేదలైన వారికి వస్త్రాలు ఇవ్వాలి. ఏమనుకోవద్దో మాట అంటానండి, ప్రతి సంవత్సరం పేదలకు వస్త్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఎంతమంది ఉన్నారండి, ప్రతి సంవత్సరం పేదలకి పేదలైన వారికి వస్త్రాలు ఇవ్వాలని ఎంతమంది నిర్ణయించుకున్నారండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఏమి ఏమయ్యా మీరు, 10, 11 మీరు పేశారు, రెండు చేతులు లేచి ఆయన నవ్వుతున్నాడండి, నేనే పేదోడిని, నేనే చెప్తాను అని. నేను పేదోళ్ళే కానీ మీకంటే పేదోళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నాయి, కళ్ళద్దరం వేస్తాడు ఇలా
అమ్మారు అడగి చెప్తుంది, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి. కానీ నిజంగా పేదలకి మనం ఏంటన్నా వస్త్రం ఇస్తే అతను ఎంత ఆనందపడతాడు అని తెలియదు, కానీ మనకు కలిగే సంతృప్తి ఎంత తెలుసండి? ఎంత సంతృప్తి కాదండి, అతను ఆనందిస్తాడు కాదండి, అతను మహానందపడతాడు. అంటే పేదలకి ఇవ్వాలన్నారని దారితోటికి వెళ్ళి దారాలు వేసిన బట్టలు 50 రూపాయలు చేస్తుంటారు చూడండి, అవి కొనకండి. అంటే మరి దారితోట నేను తక్కువ చేయట్లేదు, అక్కడ మంచిగా ఉంటాయి, ఈ క్వాలిటీ కూడా ఉంటుంది, ఈ క్వాలిటీ ఉంటుంది, ఈ క్వాలిటీ మీరు దీక్ష తీసుకుంటే ఉపయోగపడతాయి. దయచేసి అలం బట్టలు ఇవ్వండి, ఇస్తే బెస్ట్ ఇవ్వండి, ద బెస్ట్ ఇవ్వండి. నేను ఎలా నిర్ణయించుకుంటానండి, నేను వేసుకోలేని బట్టలు ఇస్తానండి, నేను వేసుకోలేని బట్టలు ఇవ్వనండి, నా నిర్ణయం అది. నేను తినగలిగింది పెడతానండి, నేను తిన్నది పెట్టనండి, నా భార్య కూడా చెప్తానండి, మీకు చెప్తాను, తరం పాడడం తరం పాడు ఏదేనండి. మానవ సోదరుల వ్యక్తి ఏం చేయాలండి? దేవుని చేత పరిపాలించబడుతున్న వ్యక్తి ఏం చేయాలండి? దేవుని రాజ్యంలో ఫలించేవాడు ఏం చేయాలండి? వస్త్రాలు కలిగిన వాడు వస్త్రాలు లేనివాడు చెప్పాలి. రెండో మాట, ఆహారం కలిగినవాడు మరొకరితో పంచుకోవాలి, ఆహారం లేనివాడు చెప్పాలి. అంటే విమర్శించడం కాదు, కానీ అన్నం వండేసిన తర్వాత, పిల్ల తినేసిన తర్వాత, ఇంట్లో పెట్టేసిన తర్వాత, తెల్లారి అది కొంచెం పాడైన తర్వాత పన్నులకి ఇస్తారు కదమ్మా, పన్నులకి ఇస్తారు కదమ్మా, చూడండి తలోపట్లే చూడండి ఇవ్వరమ్మా. ముందు కూర్చున్నామనేమో యథార్థవంతులు కాదు, రెండో లైన్ కూర్చున్నాడు యథార్థవంతులు ఇస్తారు కదమ్మా, ఇస్తారు ఇవ్వచ్చండి, ఇవ్వకూడదండి. ఒకటి ఇచ్చేటట్టయితే ఒక పని చేయండి, నీ కొడుకును కూర్చోబెట్టి అది నీ కొడుకు కొంత వడ్డించి అప్పుడు పైన అమ్మాయి కమ్మండి. పుట్టిస్తారా పుట్టిస్తారా పుట్టిస్తారా? అది కొంచెం వాసన వచ్చేది అమ్మ వడ్డించమ్మా, అమ్మా పిల్లడికి వడ్డించండి. కాబట్టి ఎవరికైనా పెడితే ఏం పెట్టాలండి? బెస్ట్ పెట్టాలి, నువ్వు తినేది పెట్టాలి, నీ పిల్లలు నీ పిల్లలకు పెట్టేది పెట్టాలి, అది ధర్మం అండి అంతే. ఆవిడకి ఎత్తుకోండి, నువ్వు పెట్టకుండా ఉంటావు మంచిది. నీ కొడుక్కి జబ్బు చేస్తే నువ్వు వైద్యం చేయించుకోగలవు, ఒక 50,000 ఖర్చు పెట్టి నువ్వు వైద్యం చేయించగలవు, ఆడు పేదవాడు వైద్యం చేయించుకోలేడు వద్దు అని చంపకో. అలాంటి నీచమైన గుణం మనకు ఉంటుందండి, ఆడవాళ్ళకు ఉంటుందండి. దయచేసి ఆ గుణాన్ని చంపేసే తీసేయండి, ఆ గుణాన్ని పెడితే ద బెస్ట్ పెట్టండి, ఇస్తే ద బెస్ట్ పెట్టండి. అక్కడ ఇంకో జనం ఉన్నారండి, సామాన్య జనులు ఎలా అడిగిన తర్వాత ఇంకొకరు ఎవరు అడిగారండి, ఎవరెట్టండాళ్ళు పన్నెండు వచ్చిన సుంకరులు అట, సుంకరులు అంటే పన్నులు, పన్నులు వసూలు చేశాడు. అది ఏ పన్నులు కాదు, ట్యాక్స్ వసూలు చేసేవాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నారటండి, అయితే మేమేం చేయాలి అంటానటండి. ఆ కరుణపడి సినిమా చూడండి, దాంట్లో ప్రశ్న వస్తాడు, అయితే మేమేం చేయాలి అంటానండి. అప్పుడు వ్యూహాన్ని చెప్తున్నాడండి, 13 వచనంలో మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు, నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అంటే ప్రభుత్వం ఇంత వసూలు చేయాలని మీకు నిర్ణయించే ఎంత నిర్ణయించారో అంతే వసూలు చేయండి, ఎక్స్ట్రా తీసుకోవద్దు. అంటే ఇప్పుడు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా సరే బండి పెట్టినందుకు డబ్బులు తీసుకున్న చూడండి, మీరు ఎవరైనా హ్యాపీకి ఇచ్చారండి, ఇక్కడ సంఖ్యలో ఎక్కడ అన్నాడు హ్యాపీ పోకూడదు లేదండి. ఎందుకంటే అంత అంత వసూలు చేయక్కర్లేదు, ఎక్కువ వసూలు చేస్తారండి. అంటే ప్రభుత్వం అంతా నిర్ణయించారా? కాదు, ప్రభుత్వం నిర్ణయించిన ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకుంటారు, అది తప్పు అన్నాడండి. అంటే దేవుని రాజ్యంలో ఫలించే ఏం చేస్తాడండి, ప్రభుత్వం నిర్ణయించింది తీసుకుంటాడు తప్ప ఎక్కువ తీసుకోలేదు. అప్పుడు మూడో జనంగా ఉన్నారండి, అంటే దురాశ ఉండకూడదు, డబ్బు ఎక్కువ సంపాదించేలా దురాశ ఉండకూడదు అనేది కనబడింది అక్కడ. నాలుగో మూడో వ్యక్తి సైనికులు,
అప్పుడు నేనేం చేయాలని అడిగాను సైనికులు కూడా. అప్పుడు యోహాన్ చెప్తారనండి, సైనికులు అంటే పోలీసు వాళ్ళు అనమాట. ఇప్పుడేమో పోలీసులు అంటున్నాం, అప్పుడేమో అంటానండి, అప్పుడేమో సైనికులు అనేవారు. ఇక్కడ పోలీసు గారు అన్నారు, రిటైర్డ్ పోలీసు గారు. ఆ పోలీసు అనకూడదు, ఏఆర్ఎస్ఐ అనాలి. ఎంతనండి ఏఎస్ఐ అనాలి. ఏఎస్ఐ గారు అనేటండి. ఇక్కడ నిర్ణయించిన ఎవరిని బాధ పెట్టద్దు, పోలీసులు బాధ పెడతానండి, నేరం చేయని వాడి మీద నేరం మోపి బాధ పెడతానండి, బాధపడతాను. నువ్వు దేవుని కుమారుడైతే అలా చేయొద్దు, నువ్వు మారు మనసు పొందుడైతే అలా చేయొద్దు, నువ్వు దేవుని చేత పరిపాలించబడేవైతే అలా చేయవు, నువ్వు దేవుని రాజ్యంలో ఉండేవాడైతే అలా పాలించవు. అప్పుడు ఇంకో మాట అన్నాడండి, మీ జీతములతో తృప్తి పొంది అలాగే ఎవరిని బాధించొద్దు, ఎవరి మీద అపనంద అయ్యొద్దు, మీ జీతాలతో తృప్తి పడండి, మీ జీతాలతో తృప్తి పడండి అన్నాడంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నమాట, లంచాలు తీసుకుంటున్నారు అన్నమాట. తృప్తి పడకుండా లంచాలు తీసుకుని ఓ మనిషిని పీడించి తినేస్తున్నారు అన్నమాట. అది బలాత్కారం లెక్కలోకి వస్తుందండి. దానివల్ల కొంతమంది రోధిస్తారండి. అంచేత ఆ పేర అన్ని కాలానికి సరిపోద్దండి. యెహోవా దేవుడు యోహాను పుట్టించాడు ఎందుకంటే మారు మనసు తగిన ఫలం ఫలించమని, దేవుని రాజ్యం సమీపమైందని నువ్వు ప్రకటించు అని దేవుడు పంపించాడు. ఆయన ప్రకటించి దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో వివరించాడు. ఆ తర్వాత యేసుప్రభు అంటే ఒక 6 నెలల తర్వాత యేసుప్రభు ప్రకటించడం ప్రారంభించాడు. యేసుప్రభు కూడా విషయాలు చెప్పారండి. దేవుని రాజ్యంలో ఫలించే వ్యక్తి ఎలా ఉంటాడు, దేవుడు యెహోవా ఈ పరిపాలించే బాధ్యతను యేసుప్రభుకు అప్పగించాడు. అసలు యెహోవా దేవుడు పరిపాలిస్తాడు, కానీ యేసుప్రభు శిలువలో చనిపోయిన తర్వాత దేవుడు యెహోవా ఆ బాధ్యతను యేసుప్రభుకు అప్పగించాడండి. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రిక 1:20 నుండి ఆయన అంటే దేవుడు ఆయన యొక్క బలాశయాన్ని చేత క్రీస్తును మృతులోంచి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగ మందు మాత్రమే కాకుండా రాబోయే యుగ మందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఆయనను ఎంతో హెచ్చుగా పరలోక మందు తన కుడిపాశున్న కూర్చుని పెట్టుకునేనాడు. దేవుడు యెహోవా యేసుప్రభును హెచ్చించి ఆయన కుడిపాశున్న కూర్చుని పెట్టుకున్నాడు. అప్పుడు తర్వాత అంటున్నాడు, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, అంటే సమస్తాన్ని, సమస్తం ఎక్కడుందండి, యేసుప్రభు పాదాల కింద ఉందండి, ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమును శిరస్సుగా నియమించిన సంఘం ఎక్కడుందండి, యేసుప్రభు యొక్క శరీరంగా ఉంది. సమస్తం ఎక్కడుందండి, యేసుప్రభు పాదాల కింద ఉంది. కాబట్టి యేసుప్రభు శరీరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అంటాడండి, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. దేవుడు ఏం చేశాడండి, యేసుప్రభును మృతు నుంచి లేపి ఎక్కడ కూర్చొని పెట్టుకున్నాడు, ఆయన గుడి పార్శ్వలో కూర్చొని పెట్టుకున్నాడు. అంటే రాజుగా చేశాడు అనమాట. యేసుప్రభు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడండి. దేవుడు యొక్క కుడిపార్శ్వలో కూర్చొని, కుడి పక్కన కూర్చొని సింహాసనాశీర్వాద నుండి యేసుప్రభు పరిపాలన చేస్తున్నాడండి. యేసుప్రభు యొక్క పరిపాలనలో ఉండాలంటే ఎక్కడ ఉండాలి, యేసుప్రభు యొక్క శరీరంలో అవయవాలు ఉండాలి, క్రీస్తు యొక్క స్నేహంలో ఉండాలన్నమాట. ఒకవేళ మా యేసుప్రభు పరిపాలన అక్కర్లేదంటే ఎక్కడ ఉంటారండి, యేసుప్రభు పాదాల క్రింద ఉంటారండి. యేసుప్రభు పాదం క్రింద ఉండటం ఘనత, యేసుప్రభు శరీరంలో ఒక అవయవంగా ఉండటం ఘనత. గట్టిగా యేసుప్రభు శరీరంలో ఉండడం ఘనత. అప్పుడు యేసుప్రభు చేత పరిపాలించబడే వ్యక్తి ఎలా ఉంటాడు అని అనమాట. యేసుప్రభు చేత పరిపాలించబడే వ్యక్తి, దేవుడి యొక్క రాజ్యం నుండి వ్యక్తి ఎలా ఉంటాడు. దేవుడు మనకి మనలో కొన్ని సహజ వాంఛలు ఇచ్చాడు, సహజ కోరికలు ఇచ్చాడు,
దర్శనాలు చెప్పండి. ఒకటి ఆకలి, గట్టిగా చెప్పండి, ఆకలనే కోరిక, ఆకలి దెబ్బత, ఆకలనే కోరిక. దేవుని చేత పరిపాలించబడే వ్యక్తి ఆకలిని కోరిక ఎలా తీర్చుకుంటాడండి? కష్టపడి మంచి పని చేసి సంపాదించి తన ఆకలిని కోరిక తీర్చుకుంటాడండి. రెండవ తెస్సలోనికయ 3:10 పౌలు వాళ్ళకు ఉత్తరం అంటాడు, మేము మీ యొక్క ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనని ఎడల వాడు బోధన చేయకూడదని ఆజ్ఞాపించింది కదా. తెస్సలోనికలో ఉన్న క్రీస్తు సంఘానికి అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఆజ్ఞ ఉండండి. నేను చెప్పలేదు, 10 చదవనమ్మా నేను. ఎవడైనా పని చేయనల్లని ఎడల వాడు బోధన చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. ఏం చెప్పాలండి? పని చేయడాడు బోధ చేస్తానండి. ఈ మాట కానీ అమల్లోకి వస్తే చాలా మంది కూడా ఉండదండి, అంతేనండి. ఫ్రీగా కూడితే ఉండదండి. అంటే అది దైవనియమం, అది దైవ నియమము. ఎందుకు దేవుడు ఆ నియమించాడు? ప్రతి మనిషి కష్టపడి పనిచేయాలని ఆ నియమించాడండి. కష్టపడి పని చేయడాడు బోధ చేయకూడదు. అప్పుడు సోమరుడు ఉండడండి భూమి మీద. తర్వాత అంటాడండి, మీలో కొందరు ఏ పని చేయక పరుడి జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకుంటున్నారని వింటున్నాం. కొంతమంది అట బాప్తిసం పొంది దేవుని రాజ్యంలోకి వచ్చి దేవుని రాజ్యం విరుద్ధంగా బతుకుతున్నారట. దేవుని రాజ్యంలో కాని ఫలం పాలిస్తున్నారట. వాళ్ళు పనిచేయరట, ఎవరన్నా పనిచేసిన సంపాదించి బోధ చేస్తుంటే వీళ్ళు వాళ్ళు బోధన తిందేస్తారట, అక్రమంగా నడుచుకుంటున్నారు. తర్వాత వచ్చిన అలవాట్లేనాడు, ఏం చేయాలండి? నెమ్మదిగా పనిచేయడం నేర్చుకోవాలండి. నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించిన ఆహారం భుజింపవల్లని చాలా. మనలో ఎవరైనా యేసు ప్రభు చేత పరిపాలించబడితే, దేవుని యొక్క రాజ్యం ఉంటే ఆకలి అనే కోరిక ఎలా తీర్చుకోవాలి? కష్టపడి మంచి పని చేసి సంపాదించి పొంది, అది దేవుని రాజ్యంలో ఫలించడం. దొంగతనం చేసేవాడు, మోసం చేసేవాడు, అన్యాయం చేసేవాడు, లంచం తీసుకునేవాడు దేవుని నచ్చిపోతాడండి. దేవుని నచ్చిపోతాడు ఇలా ఎవరైనా నేను దేవుని నచ్చిపోవడంతో బ్రతకాలనుకుంటే, ఆయన ఇంతవరకు నేను లంచం తీసుకుని బ్రతికాను, మోసపు బ్రతికి బ్రతికాను, దొంగ వ్యాపారాలు చేస్తూ బ్రతికాను, ఇక్కడి నుంచి అవి చెయ్యను, నాకు లోటు లేకుండా సహాయం చెయ్యి, నా పిల్లలకి నేను సమృద్ధిగా ఆహారం పెట్టగలిగే కృప చూపించు అని దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. అందుకే మనకి ఎలాంటి హామీ ఉందంటే ఆయన రాజ్యాన్ని నీతిని మొదలుగొందుకు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి, అంటే ఆహార వస్తువులు నీకు అనుగ్రహించబడతాయి అనంటాడు. అంటే యేసు చాలా సింపుల్గా చెప్పానండి, నువ్వు చేయవలసింది అంటే దేవుడి రాజ్యాన్ని నీతిని వెతుకు. దేవుడు ఏం చేస్తాడు? నీకు అవన్నీ ఇస్తాడు, నీకు ఆహారం ఇస్తాడు, వస్తువులు ఇస్తాడు. చాలా సింపుల్గా చెప్తున్నాడు. ఐదింటిలో ఒకటి, 5 సహజ కోరికల్లో ఒకటి ఆకలి దెబ్బగా. తర్వాత ఏంటండి? లైంగిక మంచం, భార్యాభర్త సంబంధం, లైంగిక మంచం సంబంధించి దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తి, యేసు ప్రభువు చేత పరిపాలించబడే వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? మొదటి కొరింథీ ఏడవ అధ్యాయం కొన్ని మొదటి వచనాలు కొన్ని మీరు రాసిన వాటి విషయము, స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు, అయినను జాగ్రత్తలు జరుగుతున్నందున ప్రతి వాడికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, భర్త భార్యకును ఆలోచనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను, భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయటకు మీరు అవకాశం కలిగినట్లు
కొంత కాలం వరకు ఉభయము సంబంధం చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయండి. చాలు. అక్కడ ఎలా ప్రారంభించాడంటే తెలియజేసుకోవడం మంచిదాకండి. అదేంటిది, ఆదాము సృష్టించి ఆదాము సాధన సహాయంగా అమరించిన దేవుడు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం మంచిదని చెప్పిస్తున్నాడండి. పెళ్లి చేసుకోవడం అండి, సంపూర్ణంగా నీ సమయాన్ని, నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ వివేకాన్ని, నీ సమస్తాన్ని దేవుడి సేవకు వినియోగించగలిగితే మంచిది అన్నాడు. అయినను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏం జరుగుతాయండి? జాగ్రత్తలు జరుగుతున్నాయి. అయినను జాగ్రత్తలు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. అందుకే దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడండి. రెండవ కోరిక లైంగిక వంచన కోరిక. ఈ సహజ వంచన తీర్చబడాలంటే దేవుడు నచ్చిపోవడాలి, ఏం చేయాలి? వివాహం చేసుకోవాలండి. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి, ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకోవాలి. సత్యం, ఆ సంఖ్య అటుగా నిండుగా మారబడి అది తప్పండి, అది దరిద్రం అండి, అది దేవుని రాజ్యం కాదండి, అది సాతాన్ రాజ్యం, అది సాతాన్ రాజ్యం అండి. దేవుని చేత పరిపాలించబడేవాడు ఆ పని చేయండి, దేవుని రాజ్యంలో ఉండేవాడు ఆ పని చేయండి. మూడవది ఏంటండి? సహవాసం, సాంఘిక అంగీకారం, సహవాసం చేయాలని కోరిక. ఈ సహవాసం భౌతిక విషయాన్ని బట్టి కాకుండా క్రీస్తుని బట్టి సహవాసం చేయాలండి. అంటే ఎవరైనా ఒక మనిషి ఇంకో మనిషితో సేవ చేస్తే క్యాస్ట్ బట్టి చేయొచ్చా, కులాన్ని బట్టి, అతనుకున్న పదవిని బట్టి చేయొచ్చా, అతనుకున్న ఉద్యోగాన్ని బట్టి చేయొచ్చా, అతనుండే వ్యాపారం బట్టి చేయొచ్చా, అతని దగ్గర అతని ద్వారా నాకేమైనా లబ్ధి వస్తుందని అతనితో సహవాసం చేయొచ్చా, చేయకూడదండి. అది ఎందుకు చేయాలండి? అతను మనిషిని చేయాలి, అతను క్రీస్తునంత సహోదరుడు సహవాసం చేయాలి. అది దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తి అనుసరించే అనుసరణ. నాలుగవది, గొప్పవాడు కావాలని కోరిక. గొప్పవాడు కావాలని కోరిక దేవుడు మనం మనుషులు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే దేవుడు కుమారుడు కంటే గొప్ప గొప్ప స్థితి ఈ ప్రపంచంలో ఏమీ లేదండి. మనందరం దేవుని కుమారులు ఉంటామని ఈ కోరిక పెట్టాడండి. కానీ మనుషులు ఏం చేస్తున్నాడంటే తాను గొప్ప అవడానికి ఇంకొకరిని తగ్గిస్తున్నట్టు ప్రయత్నం చేస్తాడండి. ఎక్కడ జరుగుతుంది? రాజకీయాల్లో జరుగుతుందండి, రాజకీయాల్లో జరుగుతుందండి. రాజకీయాల్లో ఏం చేస్తాడండి? ఈయన డెవలప్ అవ్వాలంటే అంతకుముందు వాళ్ళని తప్పుడు అని చెప్పాలండి, లేదని అణిచేయాలండి, లేదని చంపేయాలి. రాజకీయాలు అదే జరుగుతాయి, మనుషుల్లో కూడా జరుగుతుందండి, మనలో కూడా జరుగుతా జరుగుతాయి, మా బోధకుల్లో కూడా జరుగుతాయి. నేను గొప్ప నవ్వాలంటే ఈయన ప్రసంగం బాగాలేదు, ఈయన ప్రసంగం చేయడం చేయదు కదా, ఈయన ప్రసంగం చేయడం చేయదు కదా, ఈయన చేత కదా అన్నాలండి. అంతకంటే నీచి ఒక్కర్లేదండి. నీ ప్రసంగం నువ్వు చేయి, ఆయన ప్రసంగం ఏం చేస్తాడు, ఆయన ప్రసంగం ఏం చేస్తాడు, ఆయన ప్రసంగం ఏం చేస్తాడు. నేను గొప్ప నవ్వడం వీళ్ళందరినీ జ్ఞానం రాసేలా, అది నీచమైన స్వభావం అండి, అది రాజకీయ నాయకుల స్వభావం అండి, అది సాధన స్వభావం. వచ్చేసప్పుడు ఎవరిని హీనపరచండి, ఎవరిని తగ్గించడం ప్రయత్నం చేద్దాం, నిన్ను హెచ్చించడం కోసం ఇతరులు తగ్గించడం ప్రయత్నం చేద్దాం. న్యాయం ఏంటంటే అతను హెచ్చించు, నువ్వు హెచ్చించబడి, అంతే తప్ప నువ్వు హెచ్చించబడి అతను తగ్గించకూడదండి. లోకంలో జరిగేది అదే. ఈ మధ్య క్రిస్టియన్స్ లో కూడా వచ్చిందండి ఆ చెప్పు, ఆ లోకం క్రిస్టియన్స్ లో ప్రవేశించింది వచ్చింది. అయితే కోరిక ఏంటండి? అండు భద్రత. దేవుడి రాజ్యం ఉండేవాడు, యేసుప్రభు చేత పరిపాలించబడేవాడు భద్రత గురించి ఎలాంటి ఆలోచన జరుగుతుండే. దేవుడే నాకు భద్రత ఇస్తాడు, యేసుప్రభువే నాకు భద్రత ఇస్తాడు, దేవుడి రాజ్యంలోనే భద్రత ఉంది, క్రీస్తు సంఘంలోనే భద్రత ఉంది అని నిశ్చయమైన దేవుని రాజ్యంలో ఉంటాడండి. దేవుని రాజ్యానికి వెనుకల భద్రత లేదు. అంటే ఇక్కడ ఈ ఐదు సహజ వర్గాలు ఎందుకు చెప్పారంటే, నువ్వు నిజంగా దేవుని చేత పరిపాలించబడితే, దేవుని రాజ్యంలో ఉంటే ఈ సహజ కోరికల్ని దేవుని చిత్తానుసారంగా నెరవేర్చుకుంటావు. నువ్వు దేవుని యొక్క రాజ్యంలో లేకపోతే
వీటిని సక్రంగా వినియోగించుకో, అక్రమం చేస్తావు. ఈ ఈ ఐదు కోరికల విషయంలో అక్రమం చేసేవాడు దేవుని నుంచి పౌడు కాడండి. ఆ అక్రమమైన జీవితం దేవుని రాజ్యంలో ఫలం కాదండి. అదండి దేవుని రాజ్యంలో కనిపెట్టేది. ఒక మనిషిని చూస్తే అతను దేవుని రాజ్య పౌరుడు అని తెలుసుకుంటాం, తెలుసుకోగలమాట. ఒక మనిషిని చూస్తే ఇతను దేవుని రాజ్య పౌరుడు కాదు, ఇతను సాతాను రాజ్య పౌరుడు అని తెలుసుకోగలమాట. తెలుసుకోలేమండి, తెలుసుకోగలమాట, తెలుసుకోగలం. యేసు ప్రభు శరీరమున్న కాలంలో అప్పుడు యూదులు, ఆ యూదుల్లో పరిసయ్యులని, శాస్త్రులని, సద్దూకయ్యులని ఇలాంటి తెగలు ఉండేవి. వాళ్ళ గురించి యోహాను ఒక మాట అన్నాడండి, మత్తయి సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఇక్కడ ఇవి యోహాను చెప్తున్న మాటలు. ఒక నిమిషం, లేకపోతే మత్తయి చెప్తున్న మాటలు ఎవరి గురించి చెప్తున్నాడు? యేసు ప్రభు శరీరధారి ఉన్న కాలంలో, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్న మాటలండి. ఇంతకుముందు చెప్పిన మనుషులు యేసు ప్రభు శరీరంలో ఉన్న కాలంలో వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళవచ్చారట, బలాత్కారంగా వచ్చారట. అంటే దేవుడు గొప్పవాడా, వీడు గొప్పవాడా? దేవుడే గొప్పవాడు. మరి దేవుడి రాజ్యంలో వీడు ఎలా ప్రవేశించాడు, ఎలా ప్రవేశించాడండి? రహస్యంగా ప్రవేశించాడండి, రాజమార్గంలో రాలేదండి, రహస్యంగా ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? విశ్వాసం లేకుండా ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? మారు మనసు లేకుండా ప్రవేశించాడు. ప్రవేశించేశాడు తప్ప మారు మనసు లేదు. మారు మనసు లేదు ఏం చేస్తాడండి? మారు మనసు దగ్గర పిల్లలు పాలించడండి. అందుకే వాళ్ళు ఏమన్నారంటే బలాత్కారంగా ప్రవేశించారు. ఈరోజు కూడా అలాంటి పరిస్థితి ఉందండి, మనలో చాలా మంది మారు మనసు లేకుండా బాప్తిజం పొందుతామండి, విశ్వాసం లేకుండా బాప్తిజం పొందుతామండి, విశ్వాసం లేకుండా మారు మనసు లేకుండా బాప్తిజం పొంది ప్రభు యొక్క సంఘంలో ప్రవేశించినాడు ఎలా జీవిస్తాడండి? దేవుని నచ్చి పౌరుడుగా బ్రతుకుతాడా? కాదండి. పేరుకు క్రిస్తంగా ఉంటాడు, సాతాను నుంచి పౌరుడుగా బ్రతుకుతాడు. పేరుకు మాత్రం క్రిస్తంగా ఉంటాడు, నేను చర్చ క్రైస్ట్ అంటాడు. క్రిస్తంగా నుండి వేషాలు వేసేవాడిని చూస్తే నేను ఈ క్రిస్తంగ చుట్టూ కాదని చెప్తాను. చొక్కా వేసుకోవాలండి, వేషం వేయకూడదండి. క్రాప్ వేయించుకోవాలండి, వేషం వేయకూడదండి. గడ్డం చేసుకోవాలండి, వేషం వేయకూడదండి. డ్రెస్ చేసుకోవచ్చండి, వేషం వేయకూడదండి. వేషం వేసినండి నేను ఏమంటానంటే అది క్రీస్తంగ సభ్యుడు కాదు అంటానండి. ఒకవేళ అతను అంగీకరించకపోవచ్చు, ఎవరన్నా అంగీకరించకపోవచ్చు, నా రోజులు పడినంత వాడు క్రీస్తంగ సభ్యుడు కాదు అని తెలిపోతాడు. కారణంటే వాడు వేషం వేసేవాడండి, క్రీస్తంగ సభ్యుడు వేషాలు వేయడం. పాయింట్ అర్థం కాలేదు, నిజమా? అర్థమైందండి, నా వేషాలు వేయకూడదండి. అందుకే నేను వేషాలు వేయనండి, నేను మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తానండి. యేసు ప్రభు వేషాలు వేయలేదండి, చాలా సింపుల్గా ప్రయత్నం. యేసు ప్రభు సింపుల్గా ఉన్నారండి. వేషాలు వేసేవాడు దేవుడి నుంచి పౌరుడు కాదండి. వాడు ఎప్పటికైనా డేంజరేనండి, ఆ అమ్మాయి ఎప్పటికైనా డేంజరేనండి. వేషాలు వేసే అమ్మాయి డేంజరస్ వెళ్ళండి. వీళ్ళు బలాత్కారంగా చొరబడ్డారు అండి. యోహాను దేవుడి రాజ్యాన్ని గురించి ప్రకటనలోకి వచ్చి యేసు ప్రభువుకి బాప్తిసమిచ్చి యేసు ప్రభువు గురించి లోకానికి ఇదిగో లోకబాబులు మోసుకొని
మోసుకొనిపో దేవుడు గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇచ్చి చివరికి ఏమయ్యాడండి? అభ్యంతర పడ్డాడండి. అండి దేవుని రాజ్య పౌరుడు కానట్టుగా బ్రతికాడండి. హేరోదు మహాక్రూరుడు, అతను భయంకరుడు, చాలా చెడ్డ పనులు చేశాడు. అతను సహోదరుని భార్య నుంచుకున్నాడు, పిల్లిప్పు భార్య నుంచుకున్నాడు. ఆ అమ్మాయి ఏం చేశాడు అది చాలా తెలివి ఉంటుంది. ఎలాగైనా యహాన్ని చంపించేస్తే మనకి మనకు ఆటంకం ఉండదు, మనల్ని గద్దించగలడు నేను ఒక్కడే అని చెప్పేసి ఆయన చంపడానికి ప్రయత్నం చేసింది, చంపించడానికి ప్రయత్నం చేసింది. సక్సెస్ అయిందండి, సక్సెస్ అయిందండి. పైకిస్తాడట అంతకుముందు చెరసాలు వేశాడండి. చెరసాలు వేస్తే చెరసాలో ఉన్నాడు ఆయన యహాన్, చెరసాలో ఉన్నాడు. ఆయనకు బైబిల్ తెలుసండి, బస్సులో చేంజ్ చేస్తాడటండి. చెరసాలో ఉన్నవాడు విడుదల చేస్తాడు. నేను చెరసాలు ఉన్నాను ఆయన వచ్చి విడుదల చేయలేదండి అని కోపం వచ్చిందండి, సందేహం వచ్చిందండి. ఆయన శిష్యులు పిలిచాడండి, ఒకసారి ఆయన దొరికాలండి, నేను ఎవరికైతే బాప్తి ఇచ్చానో ఆయన దగ్గరికి వెళ్ళండి. అసలు రాబో వాళ్ళని మెసేజ్ నువ్వేనా, మేము వేరొకరి కోసం కనిపెట్టాలా అని నేను అడిగాను, చెప్పి అడిగినండి. అర్థమైందమ్మా? ఏమొచ్చిందండి యోహానుకి? సందేహం వచ్చిందండి. ఇంతకు ముందు లోక పాపం మోసుకొని పోవు దేవుడు గొర్రె పిల్ల ఈయనే అన్నవాడండి, ఇప్పుడు సందేహం వచ్చిందండి. ఆ శిష్యులు వెళ్ళారండి. అయ్యా మేము యోహాను శిష్యులు, ఆయన మిమ్మల్ని ఓ విషయం అడగమన్నారు, రాబోడు నేనేనా ఇంకొకరి కోసం మేము కనిపెట్టాలా అని అడగమన్నారు. రాబోడు నేనే అని చెప్పలేదండి యేసు ప్రభు. ఆయన ఏం చెప్పారండి? ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే 5వ వచనం, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. నా విషయంలో అభ్యంత పడవని పనులు అని చెప్పండి. అంటే ఇప్పుడు ఈ పనులన్నీ ఎవరు చేస్తారే? మెస్సేజ్ చేస్తాడండి. ఈ పనులు జరుగుతున్నాయంటే మెస్సేజ్ వచ్చినట్ట రానట్ట వచ్చినట్ట వీళ్ళు వెళ్ళి చెప్పారండి. అయితే మెసేజ్ వచ్చాడు, మరి నన్ను చెరసాల ఉన్నామని వినిపించాలి, వినిపించలేదండి. అది పెద్ద ప్రశ్న అయిపోయిందండి. అప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నా విషయంలో అభ్యంతర పడని వాడు ధన్యుడు. దేవుని రాజ్యం ఫలించండి, దేవుని రాజ్యం దగ్గర జీవించండి, మానవుల దగ్గర ఫలించండి అని చెప్పిన బోధకుడు ఏమైపోయాడండి? యేసు ప్రభువు విషయంలో అభ్యంతర పడే స్థితికి వెళ్ళిపోయాడండి. దేవుని రాజ్య పౌరుడుగా కొనసాగాడా? దేవుని రాజ్య పౌరుడు కొనసాగాడు. అందుకే యేసు ప్రభువు ఆయన గురించి అన్న మాట ఏంటంటే, 11వ వచనంలో స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. స్త్రీలు కన్న వాళ్ళలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పడు ఎవరు లేడటండి. కానీ అయినను పర్లోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఎంత పోగొట్టుకున్నాడండి, అభ్యంతర పడి ఎంత పోగొట్టుకున్నాడు. అంటే ఈ వచనాన్ని బట్టి దేవుని రాజ్య పౌరుడు ఎలా ఉంటాడండి? అభ్యంతర పడడు, స్థిరంగా నమ్ముతాడు, కావాలంటే మరోసారి చదువుతాడు, మరి 10 సార్లు 15 సార్లు చదువుతాడు బైబిల్ని, కానీ స్థిరంగా పడుతుతాడు, అభ్యంతర పడడు. ఈరోజు చాలా మంది అటు ఇటు గొంతులేసుకుని కనపడుతున్నాడండి. ఇంకా చాలా మందికి సత్యం మీద నమ్మకోలేదండి, ఇంకా చాలా మంది సత్యం మీద తమ జీవితాన్ని కట్టుకోవట్లేదండి, ఇంకా చాలా మంది తమ జీవితాన్ని స్థిరపరచుకోలేదండి. అలాంటి వాళ్ళు లేరండి, ఇంకా స్థిరపరచుకుని అస్థిరంగా పరుచుతున్న వాళ్ళు లేరండి. ఇప్పుడుకైనా స్థిరపరచుకోండి, అభ్యంతరం పడకండి, ఇప్పుడుకైనా స్థిరపరచుకోండి, ప్రభు నుండి మీ విశ్వాసం కట్టుకోండి. విశ్వాసాన్ని కట్టుకున్నట్టు దేవుని రాజ్యంలో పరీక్షించేవాడు కాదండి. చివరగా సులువుగా సింపుల్గా ఉండే కొన్ని మాటలు చెప్తాను, మీకు చెప్పేసి ముగించేస్తానండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం
వచనండి నేను ఒక మాట చదువుతాను. దేవుని రాజ్య పౌరుని లేక దేవుని రాజ్య రాజ్యంలో ఫలించడం అంటే ఏంటో చెప్పండి. మీరు దేవుని రాజ్యంలో ఫలించడం అంటే ఏంటో చెప్పండి. అది చెప్తూ రాసుకోండి. మూడో వచనం నేను చదువుతాను. ఆత్మ విషయమై దీనులన్న వారు ధన్యులు. పర్లోక రాజ్యంలో ఫలమండి దీనత్వము. గర్వం దేవుడి నుంచి పౌరుడి జీవితం కాదండి, దీనత్వం దేవుడి నుంచి పౌరుడి జీవితం. దుఃఖపడేవారు ధన్యులు అంటే ఇతరులు దుఃఖిస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి దుఃఖపడేవాడు. యేసుప్రభు లాజరు చనిపోయినప్పుడు ఆ లాజరు సహోదరులతో కలిసి లాజరు బంధువులతో కలిసి ఆయన దుఃఖపడ్డారండి. కాబట్టి దుఃఖపడడం ఏంటండి? ఇతరుల కష్టాల్లో పాలు పొందడం, దుఃఖించే వాళ్ళతో కలిసి దుఃఖించడం. ఎవరన్నా దుఃఖం ఉన్నప్పుడు నా తల్లి జరిగింది అనేవాడు దేవుడు వచ్చిపోడు కాడండి, నీచుడండి. ఎవరన్నా సంతోషపడుతున్నవాడు సంతోషపడుతున్నప్పుడు అని ఏడ్చేవాడు దేవుడు వచ్చిపోడు కాడండి, అది నీచుడండి. ఎవరన్నా దుఃఖపడుతున్నప్పుడు దుఃఖపడినవాడు, ఎవరైనా కష్టం ఉన్న ఎవరన్నా సంతోషం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర సంతోషించేవాడు దేవుడు వచ్చి పోవడండి. కాబట్టి దుఃఖపడేవారంటే ఇతరుల కష్టాల్లో పాలు పొందేవాడు. ఇతరుల కష్టాల్లో పాలు పొందటం దేవుని రాజ్యంలో ఫలించటం. మూడు, సాత్వికులు ధన్యులు. సాత్వికం గల వాళ్ళు ధన్యులు అన్నాను అండి. ఎవరు అక్కడ దేవుని రాజ్య పౌరుడు జీవితం ఏంటి? నియమాలకు లోబడేవాడు. నియమాలకు లోబడేవాడు దేవుని రాజ్యంలో ఫలిస్తున్నాడు. నాలుగు, నీతి కొరకు ఆకలితప్పులు గలవారు. నీతిగా బ్రతకాలనేంత కోరిక, ఆకలింత కోరిక కలిగిన వాడు. అంటే ఓ మనిషికి ఆకలి ఎంత కోరికో అంత కోరిక దేని మీద ఉండాలి? నీతిగా బ్రతకాలని ఉండాలి. అది దేవుని రాజ్య పౌరుని యొక్క జీవితం. ఐదు, కనికరము గలవారు ధన్యులు. దేవుని రాజ్యంలో ఫలం ఏంటండి? కనికరం కలిగి ఉండటం. ఆరు, హృదయశుద్ధి గలవారు ధన్యులు. హృదయాన్ని నిర్మలంగా ఉంచుకుంటాం దేవుని రాజ్యంలో ఫలించటం. ఏడు, సమాధానపరచేవారు ధన్యులు. అతను సమాధానంగా ఉంటూ ఇతరుల్ని సమాధానపరిచేవాడు దేవుడి యొక్క రాజ్య పౌరుడు లేక దేవుడి రాజ్యంలో ఫలితం. తనలో అసమాధానం ఉంటే ఇతరుల మధ్యన కలహాలు పెడుతూ ఉంటే అతను దేవుడి రాజ్య పౌరుడండి కాదండి. ఎనిమిది, నీతి నిమిత్తం హింసించబడి సహించేవాడు ధన్యుడు. నీతిగా ఉన్నందుకు శ్రమ వస్తే తప్పు పనులు చేసే శ్రమ ఉండడం కాదండి, నీతిగా బ్రతుకుతున్నందుకు శ్రమ వస్తే దాన్ని ఎవరైతే సహిస్తారో వాళ్ళు పరలోక రాజ్యంలో ఫలించేవాళ్ళు. అది ఫలితం అంటే. అందుకే దాన్ని వివరిస్తే ఏమన్నాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీ ధన్యులు, సంతోషించి ఆనందించండి, మీ ఫలం అధికమవుతుంది. తప్పు చేస్తే ఎవరైనా మనల్ని హింసిస్తారు, నీతిగా ఉన్నా హింసిస్తారు. నీతిగా ఉన్నందుకు హింసిస్తే దాన్ని మనం సహించగలిగితే మనం ధన్యులు, పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. అంటే ఈ మాటలు, ఈ ఎనిమిది మాటలు, ఎనిమిది గుణాలు ఎవరైండి? గుణాలు దేవుని ఎవరైండి? గుణాలు దేవుని రాజ్య పౌరులు. గుణాలు యేసుప్రభు చేత పరిపాలించబడే వాళ్ళు అలా పడుతుంటారండి. అది దేవుని రాజ్యంలో ఫలించడం అంటే, దేవుని రాజ్యంలో ఫలించడం అంటే. ఇక్కడ సేవకులు ఎంతమంది ఉన్నారండి? సువార్తికులు కానీ బోధకులు కానీ సేవకులు ఎంతమంది ఉన్నారండి? సేవకేట్లేదండి, తెల్లతాలైన సేవకేట్లు. అప్ప ఆయన అడిగి చెప్పించుకుని తెచ్చేసారేంటి? ఆయన అడిగితే తప్ప చేయట్లేదు అనమాట అండి. ఆయన అలాగే ఉంచండి, అరగంట సేపు ఉంచండి ఉంచండి. ఆయన
ఇప్పుడు ఈ పాఠం అన్న తర్వాత మీ పాఠ దేవుడు చెప్పండి, ఎవరైనా ఒక నిలబడి రిప్రజెంటేటివ్ ఒక నిలబడి అందరి కోసం ఒక నిలబడి చెప్పండి. పిలిపించండి బ్రదర్, మీ బాధ్యత ఎడం చేస్తాడు ఎవరండి ఆయన, ఎడం చేస్తారు ఎవరండి, ఎడం చే అంతగా వాడండి, ఇక్కడ వాడకండి, చేస్తాడు ఎడం చే కుడి చేస్తాడు ఎట్టండి, అది ఆయనేనండి ఎడం చేస్తుంది. ఎడం చేస్తాం వందనం చేస్తాం నమస్కారం కిల్లా అనకండి, ఇదో చెయ్యి ఇరిగిపోయినట్టు కిల్లా అనకండి, ఈ చేత్తోనే వందనం చెప్పండి, కుడి చేయి ఇరుగుపోయినట్టు చెప్పండి ఎడం చేస్తాం, కుడి చేయి ఇరుగుపోయిన సరే ఎడం చేత్తో వందనం చెప్పండి ఇలాగనండి. ఓకే, ఎవరైనా మీరు ఒక నిలబడి చెప్పండి, సువార్తికులుగా బోధకులుగా మీ బాధ్యత ఏంటండి, ఈ పాటను బట్టి గట్టిగా చెప్పండి, మైకక్కర్లేదు గట్టిగా చెప్పండి, గట్టిగా నేను దేవుడి రాజ్యంలో ఫలిస్తూ అంటే నాతో ఉన్న సంఘ సభ్యులు ఫలించినట్టుగా చేస్తాను, నేను దేవుడి రాజ్యంలో ఫలిస్తూ నాతో ఉన్న వారిని ఫలించినట్టుగా చేస్తాను, అంతేనండి. నువ్వు ఫలించకపోతే ఆ పని చేయలేవు, నువ్వు ఫలి కూర్చోండి, నువ్వు ఫలించకపోతే ఆ పని చేయలేవు, నువ్వు ఫలిస్తూ వాళ్ళు చేత వాళ్ళు ఫలించినట్టు చేయకపోతే నువ్వు స్వార్థపరుడు మోసగాడివి. నువ్వు ఫలించాలి, నీతో ఉన్న సహోదరులు ఫలించినట్టు చేయాలి, అది దేవుని రాజ్యంలో ఫలించినట్టే. మరి ఇక్కడ ఎవరైనా దేవుని రాజ్యంలో దేవుడు ఎవరు ఉన్నారండి, ఇంకా ఏంటి అంకులు దేవుని రాజ్యంలో ఫలించిన దేవుని రాజ్యంలో ఉండేటువంటి అంకులు అంటారేమో, నేను నాకు తెలియదు నేను చెప్పలేను, కానీ యేసుప్రభు మాట చెప్పారు, ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప అతడు దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడు అన్నారండి. యోహాను సువార్త 3:3 అప్పుడు నీకు ఏమైనా ముసలాయన నేను ఎత్తు ముసలాండి మళ్ళీ మా తల్లిదండ్రులను ప్రవేశించి జన్మించడం ఇదేలా సాధ్యం అన్నాడండి. అయ్యో ఈ విషయం తెలీదా అని యేసుప్రభు మళ్ళా చెప్పారండి, ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప దేవుడి రాజ్యంలో ప్రవేశించడని నీకు నిశ్చయం చెప్తున్నాను అని చెప్పేసరి, శరీర మూలంగా జన్మించింది శరీరం అంటే నువ్వు నీ తల్లి కన్నది అది శరీర జన్మ, నువ్వు బాప్తిజం పొందితే అది ఆత్మీయ జన్మ అని యేసుప్రభు వివరంగా చెప్పారండి. ఒకవేళ మనలో ఎవరైనా తిరిగి జన్మించకపోతే బాప్తిజం పొందకపోతే మనం దేవుడి రాజ్యంలో లేము. ఒకసారి ఆలోచించండి, మారు మనసు పొంది బాప్తిజం పొందకపోతే మనం దేవుని రాజ్యంలో లేవు. అందుకే ఇక్కడ సహోదరుడు రాజా అనే సహోదరుడు సువార్త చేస్తున్నాడు, సహోదరుడు ఎన్ రాజా పైకి రండి, ఈ సహోదరుడు ఇక్కడ సేవ చేస్తున్నాడండి. మీలో ఎవరైనా సరే అరే తమ్ముడా నేను ఇంకా బాప్తిజం పొందలేదు నాకు వివరంగా చెప్పడానికి చెప్తాడు, లేకపోతే అన్నయ్య నేను బాప్తిజం నిర్లక్ష్యం చేశాను, బాప్తిజం పొందలేదంటే నేను దేవుని రాజ్యంలో రాలేదని నాకు అర్థమైంది ఇప్పుడు అని చెప్పేసరి ఏడండి అక్కడ ఆయన అడగండి అని చెప్పాడండి. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించానండి, కరెక్ట్గా 20 చెప్పు, అయితే ప్రవేశించడానికి ప్రవేశింపజేసి మీరు ఎవరైనా సరే ఇంకా దేవుని యొక్క రాజ్యంలో రాకపోతే ఆయన సంప్రదించండి, ఆయన మీకు వాక్యం చెప్తున్నాడు. ఇంకా ఆయన వేరే పెంట పనులు ఏమీ లేవండి, సువార్త సేవ తప్ప సువార్త సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు, మీకు వాక్యం ఇంటింటి వచ్చి వాక్యం చెప్తాడు. రెండు మీరు మైకు లేదా మీరు ఫలిస్తున్నారా, ఫలిస్తున్నారు గట్టిగా ఫలిస్తున్నారు, అయితే ఫలించేవాడైతే ఫలించడం నేర్పుతాడండి, ఫలించడం చేతగానే నేర్పలేడు కానీ ఫలించేవాడు ఫలించడం నేర్పించగలండి. మీరు సహోదరుడు సంప్రదించండి, మీకు వాక్యం చెప్తాడు, దేవుని రాజ్యం ఎలా ఫలించాలో నేర్పుతాడు. ఇక్కడ ఉన్న సంఘం ఫలిస్తున్నారన్నా ఒక రుజువు కావాలి, ఎవరన్నా నిలబడి చెప్పండి, ఇక్కడున్న సంఘం ఫలిస్తున్నారు ఎవరించి ఎవరు చెప్తాడు చెప్పండి, ఎవరు చెప్పండి చెప్పండి గట్టిగా, ఈ మీటింగేనండి థ్యాంక్ యూ సార్ అంతే, ఇక్కడ ఉన్న సంఘం ఫలిస్తుందంటే రుజువు ఏంటండి, ఈ మీటింగేనండి
చేస్తా ఇలా ఆత్మీయంగా బ్రతుకుతున్న వాళ్ళని బ్రతుకుతున్న వాళ్ళతో మీరు రండి కలవండి, వాళ్ళతో కలిసి దేవుడిని యెహోవాను ఆరాధించండి, వాళ్ళతో కలిసి ఫలించండి, వాళ్ళతో కలిసి ఆత్మీయంగా బ్రతకండి. నాకు చాలా ఆనందం అందండి. దేవుడి రాజ్యంలో ఫలించడం అనేది చిన్న విషయం కాదండి, గొప్ప సంగతి. ఆ గొప్ప సంగతి మీ అందరితో పంచుకున్నందుకు నేను ఆనందిస్తున్నాను. మనందరం దేవుని రాజ్యంలో ఫలిద్దాం. అందరూ కూడా